श्री महागणेशाय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमः शिवाय। कार्तिक पुराण 14వ अध्याय। ఆబోతును అచ్చువేసి వదలడం। హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిప ప్రమథనాద గిరీశ చాప हे वासुदेव भवरुद्र पिनाकपाणे संसार दुख गजनाद्य गदीश रक्षा। कार्तीक पौर्णमी रोजुन पितृदेवतल प्रीतिगा ఆబోతునకు అచ్చువేసి వదలటం, సాలగ్రామ దానము, ఉసిరికాయల దక్షిణతో దానం చేయటము, శక్తి కొలది దాన ధర్మములు చేయటము, కార్తీక మాస వ్రతమును చేసుకొని ఉపవాసము జాగరణము చేయటమే కాక శివకేశవుల ఆలయాలలో దీపారాధనలు చేయటం వల్ల ఇహపర సుఖాలు కలుగుతాయి, వెనకటి జన్మ పాపాలు కూడా పోతాయని వశిష్ఠుడు చెప్పారు. పితృదేవతలు ఆబోతును ఎవరు అచ్చువేసి వదులుతారా అని ఎదురు చూస్తారట. ధనవంతులై ఉండి దానాలు ఆబోతును అచ్చువేయటం చేయని వారు నరకాల పాలవుతారట. కార్తీక మాస వ్రతం చేసుకుంటూ దాన ధర్మాలు, ఆలయంలో దీపారాధనలు, శివకేశవులకు పూజలు, జాగరణలు, అన్నదానం చేసిన వారు అన్ని విధాల అన్ని సౌఖ్యాలు పొందుతారని కూడా మనకి జనక మహారాజుకు వశిష్ఠులు వారు చెప్తున్నారు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి: ఇతరుల ఎంగిలి, శ్రాద్ధ భోజనం, నీరుల్లిపాయ తినకూడదు, నువ్వులు దానం తీసుకోకూడదు, దేవతార్చన చేయని వారింట తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సూర్య చంద్రగ్రహణ రోజుల్లో సోమవారాల నాడు, కార్తీక మాసం నెల రోజులు రాత్రిపూట భోజనం చేయకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు రెండు రాత్రులు జాగారం చేయటం, ఒక పూట మాత్రమే భోజనం చేయటం చేయాలి. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చేయటం, పురాణాలను విమర్శించటం, వేడి నీళ్లతో స్నానం చేయటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవాడు మాత్రం గంగా, గోదావరి, సరస్వతి నదులను తలుచుకొని వేడి నీళ్లతో స్నానం చేసినా ఏమాత్రం దోషం ఉండదు. నదులలో ప్రాతకాలంలో స్నానం చేయాలి. నదులు అందుబాటులో లేనప్పుడు ఇదివరకు మనం చెప్పుకున్నట్లు గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానం చేస్తే ఏ దోషము ఉండదు. నదుల్లో స్నానం చేసిన ఫలితమే మనకు కూడా కలుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు శివుని ధ్యాన ఆవాహన, అది షోడశోపచార్యాలు ఆవాహన చేయటము, ఆచమన ఇవ్వటము, ఇలాగ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన తర్వాత పూజ సమాప్తయ్యాక బ్రాహ్మణులకు సమారాధన చేయాలి, దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం మనకి దక్కుతుందట. తులసి కోట వద్ద దీపారాధన చేసి హారతులు ఇచ్చిన వారికి వారి పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది. శక్తి ఉండి వ్రతం చేయలేని వాళ్ళు 100 జన్మలు జంతువులుగా పుడతారని శాస్త్రోక్తంగా వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అష్టైశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని వశిష్ఠుల వారు జనకునికి చెప్పారు. ఇంకా ఇలా అంటున్నారు, శాస్త్రోక్తంగా చేస్తే 17 జన్మల యొక్క పూర్వజ్ఞానం కూడా కలుగుతుందని చెప్పారు. నానావిధ అపమృత్యు నివారయ సదా రక్షమాం ఆయుర్దాయకారక గరళకంఠ విశ్వేశ్వర తవ చరణారవింద యుగళం శరణం ప్రభో పార్వతీపతే మహారుద్ర రక్షమాం సదాశివ. మత్స్యం కూర్మం వరాహం చ వామనం చ జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం
पद्मनाभं सहस्राक्षं वनमालिं हलायुधं गोवर्धनं ऋषिकेशं वैकुंठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदांगं गरुडध्वजं అంటూ విష్ణుమూర్తికి స్తోత్రం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. భగవద్గీతలోని శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే నిర్మల బుద్ధితో మనము ఏ కోరిక లేకుండా భక్తితో సమర్పించిన ఆకైనా పువ్వైనా పండైనా నీరైనా నేను ప్రత్యక్షంగా ఇష్టంగా ఆరగిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే భక్తి ప్రధానమని ఇక్కడ మనకి పరమాత్మ చెప్పారు. 14వ రోజు పురాణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.